हाई फ्रेंड्स मैं फिल्म न्यूज एनबीके 109 चित्रमुंचो मुख्यमैन विषयानी मुंदुंचबोतुन्नानु प्रस्तुतम नंदमूरी बालकृष्ण एनबीके 108 भगवंत केसरी चित्रम शूटिंग बिजीगा उन्न संगति मनंदरिकी तेलुसु इंकोक्क 10 रोजुल्लो शूटिंग अंता कूडा पूर्तयिपोयि ई चित्रानि दसराकु रिलीज़ चेयडानिकि निर्मातल बृंदं अन्नि रंगालनु सिद्धं चेसुकुंटुन्नारु वच्चे नेल मोदटि वारं नुंचि నందమూరి బాలకృష్ణ యొక్క ఎన్బీకే 109 చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ దర్శకత్వం చేస్తున్నాడు. ఈ చిత్రం వాస్తవానికి ఇది పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి ఒక నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. టాలీవుడ్ వర్గాల్లో కూడా సరికొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఒక జబ్బు ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నట్లు, జబ్బు అంటే అదేదో అనుకునేరు, మతిమరుపు జబ్బుగా నందమూరి బాలకృష్ణ కనిపించబోతున్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తున్నది. నిజానికి నందమూరి బాలకృష్ణ గతంలో ఒక చిత్రంలో కూడా మతిమరుపు వ్యక్తిగా నటించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఆ పాత్ర సొగం మాత్రమే నటించాడు. అయితే ఇప్పుడు నటించబోతున్నటువంటి ఎన్బీకే 109 చిత్రంలో నందమూరి బాలకృష్ణ పూర్తిగా మతిమరుపు మనిషిగా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రలో ఎంత నిజముందో తెలియదు, కానీ త్వరలో ఈ చిత్రంపై అధికార ప్రకటన వస్తే కానీ అన్ని విషయాలు స్పష్టంగా మనకు తెలుస్తాయి. అంతవరకు మీరు మనం కూడా భగవంత్ కేసరి చిత్రం గురించి పలు విషయాలు తెలుసుకుంటూనే ఉందాం, ఆస్వాదిస్తూనే ఉందాం, ఆనందిస్తూనే ఉందాం. ఎందరో నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరికి శతకోటి వందనములు.